మీ పోరాటాలు ఏం ఫలితం ఇవ్వట్లేదు. సీరియస్గా మీరు పోరాటం చేయట్లేదా? సీరియస్ మేము చేసి పోరాటం హాని కానీ అనగదొక్కేస్తారు కదా ఎక్కడికి అక్కడ మా అందులో ఈ మధ్యలో ఇది ఈ లోపల ఈ కరోనా వచ్చింది వాళ్ళకి. మరి గవర్నమెంట్ గుడ్డో బ్యాడో నాకు తెలియదు కానీ వారి ప్రజల ప్రారంభం కరోనా వచ్చింది. దీంతో బయటికి వెళ్తే లాక్డౌన్స్ లాక్డౌను లేకపోతే లాక్డౌన్ నిబంధనలు వస్తున్నాయి. దీంతో డైరెక్ట్గా ఉద్యమాలు చేయడానికైనా పరిస్థితి లేకపోతే ఉండలేదు. వచ్చే వాళ్ళుగా ఉద్యోగాలు ఉద్యమాలు చేయాలి. ఇంట్లో కూర్చొని జెండాలు పట్టుకుని ఇంట్లో కూర్చుని నిరసన దీక్షలు చేస్తే ఎవడు పట్టించుకోడు. ఇక్కడ దాన్ని ప్రజలకు వెళ్ళవలసిన అవసరం ఏంటంటే ప్రజలు ప్రజా ఉద్యమాలు రావాలి, ప్రజల్లోంచి రావాలి. ఆల్రెడీ వర్చువల్ ఉద్యమాలు బీజేపీ స్టార్ట్ చేసింది. తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు వాళ్ళు వర్చువల్ ర్యాలీలు చేస్తున్నారు, వర్చువల్ ఇవి చేస్తున్నారు. ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. అంటే టెక్నాలజీకి చంద్రబాబు అని చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళు ఇంకొకళ్ళు కాదు చేయడం, బీజేపీ వాళ్ళు చేయడం కాదు. ఈవేళ ఇసుక దొరకట్లేదు కదా, లేకపోతే ఇళ్ళ స్థలాలకి డబ్బులుగా డబ్బులు ఇస్తే కానీ ఇళ్ళ స్థలాలు రావట్లేదు. ఆల్రెడీ మా మంత్రిలో చెప్తున్నారు, ఎంపీలో చెప్తున్నారు 40,000 ఇస్తే ఊళ్ళో స్థలం ఇస్తాం లేకపోతే దూరంగా ఇస్తాం, ఇలాంటి రకరకాలు చెప్తున్నారు. ఇలాంటి ప్రజల్లోంచి రావాలండి. ఎంతసేపు అండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇంకొకరు చెప్పినా ప్రజల్లోంచి రావాలి. మాకు అన్యాయం జరుగుతుంది, మేము కేవలం డబ్బులు ఇచ్చేసి ఏదో డబ్బులు పంచిపెడుతుంటే పరిపాలన కరెక్ట్ కాదు, ఇసుక ఎందుకు దొరకట్లేదు, మాకు ఇసుక ఎందుకు ఇవ్వరు అనే విషయం మీద ప్రజల్లోంచి రావాలి ఉద్యమం. ఆ స్ఫూర్తి రావాలి ప్రజల్లోంచి. స్ఫూర్తి రానంతకాలం ఇంకా కొంతకాలం పొరుద్దు మెల్లుగానేది. అంటే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, జగన్ చేసే కార్యక్రమాలు అమ్మదేవిన లేకపోతే అన్నదేవిన జగన్ గోరు వద్ద ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ వీటి మీద అక్కసుతోనే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు. మాకు ఏ విధమైన అక్కసు లేదండి. దాంట్లో ఎంత డొల్లతనం ఉందో అనేది మనం బయట ఆత్మని బయటకు వస్తున్నాయి, మీడియా ద్వారా బయటకు వస్తూనే ఉన్నాయి. అది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒక రోజులో ఇది కాదు, ఇది కాదు షార్ట్ టైం, ఒక సంవత్సరం ఒక సంవత్సరం అయిందంటే షార్ట్ టైం. ఇది ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నెలు పెట్టుకున్నాడు అని కూడా ప్రజలందరికీ తెలుస్తుంది. ఇక్కడ కాపునేస్తాం అన్నాడు నిన్న. దాని గురించి నేను మాట్లాడవలసిన పని మాకు మా నాయకులు కాపు నాయకులు మాట్లాడారు. ఆల్రెడీ నిన్న బొండామ్మ గారు మాట్లాడాడు, నేను దాని గురించి మాట్లాడేది కాదు. కానీ దీంట్లో ఎంత డొల్లతనం ఉందనేది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏ కమ్యూనిటీకి ఎంత చేశాడు అనేది వాళ్ళకే తెలుసు. అయితే వాళ్ళు ప్రజలు ఏంటంటే ఒక రకమైన ట్రాన్స్లో వెళ్ళిపోయి ఎలక్షన్ టైంలో నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను ఎక్కడికో మిమ్మల్ని తీసుకుపోతున్నాను అనే మాట నమ్మి వాళ్ళు అందరం ఎక్కించారు. ఈ రోజు మెల్లిమెల్లిగా తప్ప అర్థమవుద్ది. ఇంకా కొంతమంది భ్రాంతిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తప్ప అర్థమవుద్ది. ఈరోజు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ వస్తే 3,000 రూపాయలు చేస్తానాడు పెన్షను. ఈయన కూడా 3,000 రూపాయలు చేస్తాను, పెద్ద మనిషి 250 రూపాయలు చేసిపెట్టు పెంచాడు. 2,000 ఉన్న పెన్షన్ని 22,250 చేశాడు. దాన్ని నెలలా పెంచుకుంటా పోతా అన్నాడు ఆయన. ఎక్కడ పెంచాడు అండి, సంవత్సరం అయిపోయింది ఒకటండి. అదే 22,250 ఇస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా అప్పట్లో 200 ఉండేది అనుకుంటాను రాజశేఖర రెడ్డి గారి టైంలో. దాన్ని 2,000 చేశాడు ఆయన. అంది టైంలో మెల్లిగా ఎన్నో అడ్డంకులు ఉండగా ఎన్నో ఆర్థికమైన పరమైన ఇబ్బందులు ఉండగా కానీ అధిగమించి 2,000 చేశాడు ఆయన. 2,000 చేసిన దాన్ని నేను 3,000 చేస్తాను, నువ్వు మేము చేస్తాను, నువ్వు నేను వస్తే నేను 3,000 చేస్తాను, తెరవ చేసిన తర్వాత 250 పెంచావు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అమ్మఒడి అనేటప్పటికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తామని చెప్పు, తర్వాత ఒక్కరికే అని చెప్పు. ఎంతమందికి వెళ్ళిందో మనకి తెలియలేదు నాకు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియమే కావాలి, తెలుగు మీడియం తెలుగు మీడియం అనే తెలుగు మీడియంలో పేదలకి ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదా, తెలుగులోనే చదవాలనే ఒక వితండవాదం తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే కోర్టులు కానీ లేకపోతే ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరైనా కానీ పలానా మీడియమే కావాలని ఎవరు అనరండి. అక్కడ ఏంటంటే మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టండి, తెలుగు మీడియం కూడా ఉంచండి అని చెప్పాడు ఆయన. దాన్ని మీరు కేవలం ఒక ప్రజల్లో ఒక సెంటిమెంట్ రగిలించడం కోసం అని చెప్పేసి పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం కాదు అక్కర్లేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. పేదవాళ్ళు తెలుగులోనే చదవాలని చెప్తున్నాడు, వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్లో చదివిస్తున్నాడు అని ఇలాంటి ఒక విధానవాదం తీసుకొచ్చి ప్రజల్ని మైండ్ని కరప్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో కాలం సాగండి, ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకుంటారు అందరూ కూడా. అంటే ప్రజలకి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పసుపు కుంకుమ లేకపోతే ఇతర కార్యక్రమాల్లో డబ్బులు పంచిపెట్టారు. ఇప్పుడు జగన్ కూడా కులాల వారీగా చేనేతలు అంటున్నారు, కాపునేస్తాం అంటున్నారు, రకరకాల స్కీమ్స్లో డబ్బులు పంపకం జరుగుతుంది. అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు క్లియర్గా తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కానీ
పూర్తి ఫాలో అవుతనే చంద్రబాబు నాయుడిని ఫాలో అవుతే జగన్ కూడా ఇంకా పదకాలు పెంచి జనాలకు డబ్బులు ఖాతాల్లో వేసే స్కీమ్ మొదలు పెట్టారు దీన్ని ఏ విధంగా చూడాలో ఓ స్కీమ్ చెప్పారు నేరుగా ప్రజల అకౌంట్ లోకి వెళ్ళే విధానం అని చెప్పి లోకేష్ తీసుకొచ్చారని గతంలో ప్రచారం జరిగింది ఇలా సంపదంతా పంచిపెట్టుకుంటూ పోతే ఆర్థిక పరిస్థితి చిల్లుపడిన మన ఏపీకి చాలా దారుణమైన స్థితిలో ఉన్న ఏపీకి అది ఏ గవర్నమెంట్ చేసినా గానీ ఈ విధానం తప్పండి ఎందుకంటే గతంలో నా బాగా గుర్తు దాసరి నారాయణరావు గారు ఉదయం పేపర్ నడిపేటప్పుడు ఒక కార్టూన్ వేసాడైన ఆ పేపర్లో నా బాగా గుర్తు ఆ కార్టూన్ పులి మీద సారీ చేస్తూ ఉంటాడు నాయకుడు పులి మీద సారీ చేస్తున్న సేపు పులి ఏం చేయదు అండి అది దిగితే పులి మింగేస్తుంది ఈ సంక్షేమ పథకాలు కూడా అంతే సంక్షేమ పథకాలు రన్ చేస్తున్న సేపు బాగానే ఉంటుంది ఎప్పుడైతే ఆఫ్ చేశాడో వీడు అయిపోతాడు వీడి పని అయిపోతాయి ఇక్కడ ఈరోజుని ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని దాదాపు నాకు గుర్తున్నంత వరకు 80,000 కోట్ల రూపాయల అప్పులు చేసినట్టున్నారు ఈ అప్పులు చేయడం అంటే చంద్రబాబు అది జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ ఖాతాలోంచి ఆయన పర్సనల్గా ఆయన హామీ ఉండి చేసిన ఏం కాదు ప్రజలనే హామీ పెట్టాడు ఆయన ప్రజల నెత్తి మీద పడితే ఈ భారాలన్నీ కూడా ఎవరు చంద్రబాబు నాయుడు చేసినా జగన్మోహన్ రెడ్డి చేసినా రేపు వద్దని ఇంకొకటి చేసినా ఇంకొకటి చేసినా కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ముందు చంద్రబాబు నాయుడు గారు అంటే నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చెప్పాం కాదు కానీ నేను తప్పును తప్పుగానే ఖండిస్తాను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని చూసేవాడు అభివృద్ధిని చూసేవాడైనా అటు పోలవరం ప్రాజెక్టు కానీ లేకపోతే రాజధాని నిర్మాణం కానీ లేదా పట్టిసీమ కానీ ఇలాంటి ప్రాజెక్టులు కానీ లేదా ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం కానీ ఆ ప్రయత్నాలు చేస్తూనే ఇటు సంక్షేమాన్ని కూడా కావాలి రెండు కళ్ళు లాంటివి అని చెప్పాడు ఇప్పుడు మీరు గమనించండి మీరు యాక్చువల్గా యాజ్ ఒక పార్టీ పర్సన్గా కాకుండా ఒక లేమెన్గా సామాన్య ప్రజలుగా మనకు అర్థం చేసిన పరిస్థితి ఏంటంటే ఈ రోజుని అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుందా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయా కేవలం సంక్షేమ పథకాలే జరుగుతున్నాయి ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా దెబ్బతింటుంది కాదు రాష్ట్రం దెబ్బతింటుంది గవర్నమెంట్ అనేది నేను చెప్పను కానీ రాష్ట్రం దెబ్బతింటుంది ఈవేళ జగన్మోహన్ రెడ్డి వేల ఉండొచ్చు రేపు పోవచ్చు చంద్రబాబు నాయుడు వేల ఉండొచ్చు రేపు పోవచ్చు కాబట్టి రాష్ట్రం అనేది పర్మినెంట్గా ఉంటుంది ఇక్కడ ఈ ప్రజలు అనేది పర్మినెంట్గా ఉంటారు ఇక్కడ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు సాగి కొద్దీ చంద్రబాబు నాయుడు చేసినా లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినా ఇది సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిని మర్చిపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని చెప్పేసి మాత్రం నేను ద్వంద్వంగా చెప్పొచ్చు గతంలో బుట్ట రేణుక కావచ్చు ఎస్పీవై రెడ్డి కావచ్చు కొత్తపల్లి గీత కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా వైసీపీలో గెలిచిన పార్లమెంట్ సభ్యులుగా గెలిచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన తీరు చూసాం ఇప్పుడు వైసీపీలోనే గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి ఎదురు తిరిగారు ఈ వీటన్నిటి వెనకాల కోవర్ట్ ఆపరేషన్ టీడీపీ చేస్తుందని ఆరోపణ దీని మీద ఏమంటారు రఘురామకృష్ణరాజుకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటండి అసలనే ఆయన ఒకవేళ వాళ్ళు నేను ఏదో షోకేజ్ నోటీస్ ఇచ్చాడు అంటే వైసీపీ ఎంపీలని టార్గెట్ చేయడం లాగేయడం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతుంది ఏమంటే మేము ముగ్గురు ఉన్నాం మా వాళ్ళు ముగ్గురు ఉన్నారు పెంచుకునే ప్రయత్నం మా వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళు 22 మంది ఉన్నారు ఇప్పుడు హోటల్ స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళకి మేమేం చేయగలం మమ్మల్ని చూసి భయపడిపోతే ఎలాగా ముగ్గురు కమ్మలు కలిస్తే భయపడిపోతారు ఇల్లు ముగ్గురు ఎంపీలు కలిస్తే భయపడిపోతారు ఇంకెక్కడ గాని ఇంకెక్కడ మీరు రన్ చేయగలరండి మీరు నీడని చూసి మీరే భయపడిపోతుంటేనే రఘురామకృష్ణరాజు గారు ఉండి ఆయన నిష్కర్షగా చెప్పాడు ఆయన ఎందుకంటే అవినీతి జరుగుతుంది ఇసుక దారుణంగా ఇసుక దొరకట్లేదు లేకపోతే ఇళ్ళ స్థలాల్లో అవినీతి జరుగుతుంది ఇవన్నీ ఆయన చెప్పుకున్నాడు ఆయన పార్టీ షోగా వచ్చింది ఆయన జవాబు చెప్పుకుంటాడు ఒకవేళ యాతావాత రాజకీయ పరిశీలకులు భావించేది ఏంటంటే ఒకవేళ ఆయన పార్టీ వైసీపీ పార్టీని వేడవలసిన పరిస్థితి వస్తే ఆయన అర్జెంటుగా బీజేపీలో జాయిన్ అవుతాడు ఆయన మాకు లాభం ఏంటి తెలుగుదేశానికి లాభం ఏంటి ఆయన ఎట్టుకపోతే మాకేంటి అంటే ఒక్క ఎంపీని ఒక్క ఎమ్మెల్యేని మళ్ళీ ఏం చేయగలం అండి ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ చేయలేదు ఇంట్లో కూర్చుని ఉన్నాడు లేకపోతే ఇంకో లోకేష్ ఏం చేయలేదని చెప్తే లోకేష్ ఒక ముద్దపప్పు ఇలా మాట్లాడిన వాళ్ళు మమ్మల్ని చూసి భయపడతారు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మెజార్టీలో ఉన్న ఎన్టీ రామారావు దించేసిన పార్టీ కదా నీది చంద్రబాబు టక్కన రాత్రి మీరు పొరపాటండి ఎన్టీ రామారావు గారు దించింది 84లో కాదండి భాస్కర్రావు చేసిన పని అది ప్రజా ఉద్యమం కని వినేదని ప్రజా ఉద్యమం వచ్చింది మళ్ళీ నెల రోజులు తిరగకుండా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు ఏదైతే 95లో జరిగిందో అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెన్నుపోటు రాజకీయం కాదు అది పార్టీని నిలబెట్టుకోవడం కోసం అధికార మార్పిడి జరిగింది ఖచ్చితంగానే అది వేలమంది మాట్లాడితే చాలామంది దేవాలయకోర రాజకీయాలు మాట్లాడతారు చాలామంది 99లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించింది పార్టీ ఈ ప్రజలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 99లో గెలిచాడు ఆయన. ఇదే అధికార మార్పు జరిగిన తర్వాత ఎన్టీ రామారావు గారు దిగిపోయిన తర్వాత, లేదా మీ భాషలో చెప్పాలంటే దింపేశారు. అదేవిధంగా 2014లో మళ్ళీ గెలిచాడు ఆయన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో స్వర్ణ దాన్ని ఏంటంటారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉందో దాన్ని ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రజలా గెలిపించారు. కాబట్టి దీంతో వెళ్ళిపోతేనే కదా మా పార్టీని మేము కాపాడుకున్నాం, లేకపోతే మా పార్టీ వెళ్ళిపోను, వేరే వాళ్ళ చేతిలో గెలిపోను, నా సర్వనాశనం అయిపోయి నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ లేకుండా పోను, ఉడికే పోను. అంటే 99లో ఎన్టీఆర్ బతికిలేరు కదా. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.